కాలగమనంలో అనేక పరిణామాల వల్ల రంగస్థ కళలకు అందున పద్యనాటకాలకు ప్రజాదరణ తగ్గింది. ప్రజల మనోఫలకాలపై పద్యనాటకాలు మసకబారుస్తూ ఆ సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ఒక మహోజ్వల తరంగంగా సత్యహరిశ్చంద్ర పాత్రతో పద్యనాటకంలో ప్రవేశం చేశారు శ్రీ డివి సుబ్బారావు గారు. సన్నగిల్లుతున్న నాటక రంగానికి నూతన ఊపిరిలూదాడు. తన కళా వైదుష్యంతో నాటక కళామ తల్లికి దివ్య నీరాజనాలిచ్చాడు. రంగస్థలం నూతన శోభతో గత వైభవాన్ని సంతరించుకున్నది. చరిత్ర పునరావృతమైంది. కళాభిమానులు వందల మైళ్ళు పైనుంచి నాటకశాలల వద్ద టిక్కెట్లు కోసం బారులు తీరి పద్య నాటకాలకు చలువ పందిళ్లు వేశారు. శ్రీ డివి సుబ్బారావు అంతకుముందు వివిధ నాటకాలలో విభిన్న పాత్రలు పోషించిన వీరికి అనంతమైన కీర్తి ఆర్జించి పెట్టింది సత్య హరిశ్చంద్రీయ పద్య నాటకం. హరిశ్చంద్రుని పాత్ర మహాకవి పుంభావ సరస్వతిగా కీర్తించబడిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి 1912లో తన 31వ ఏట ఈ హరిశ్చంద్ర నాటకం రాసిన ఆయన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి 1912లో తన 31వ ఏట వేదాంత సారాలు రంగరించి రాసిన అజరామర దృశ్య కావ్యం సత్య హరిశ్చంద్రీయం సందేశాత్మక పద్య నాటకం. తెలుగు కళామతలి గలసీమలో మణిపూస కృతయుగంలో నాటి భారతదేశ చక్రవర్తి సచ్చక్రవర్తులలో ప్రథముడు ప్రజారంజక పాలకుడు మహావీరుడు హరిశ్చంద్రుడు సత్య దీక్షకు రాజ్య త్యాగం చేశాడు. ఆలుబిడ్డలతో అరణ్యాల పాలయ్యాడు. సతీ సుతులను కూడా ఆఖరికి తనకు తాను అమ్ముడుపోయాడు. తుదకు కాటి కాపురయ్యాడు. అయినా సత్యం వీడని ధర్మ సదానువర్తి యుగ యుగాలుగా భారత జాతికి సంస్థవనీయుడు నిత్య స్మరణీయుడు అయినాడు. ఎందరో ఉద్దంగ పండితులు సంగీత సరస్వతి మూర్తులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. కీర్తి గడించి చరితార్థులైనారు. శ్రీ డివి సుబ్బారావు గారు రంగ ప్రవేశం చేసే నాటికి ఆంధ్రదేశంలో హరిశ్చంద్ర పాత్రకు పేరెన్నిక కన్న మహానటుడు మేధావి శ్రీ బండారు రామారావు గారి స్ఫూర్తితో హరిశ్చంద్ర పాత్రను ఎన్నుకున్నారు డివి సుబ్బారావు గారు. తపస్సు వంటి సాధన చేశారు. తనదైన శైలి సృష్టించుకుని నగిశీలు చెక్కి స్వర్ణ కాంతులు రంగరించారు. బలిజేపల్లి వారు ఎంతో మహత్తరంగా నాటకం రాశారు. అంతగా అమిరాయి కవికోకిల జాషువా గారి శ్మశాన ఘట్ట పదాలు పద్యాలు. విచిత్రం ఏంటంటే బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకం రాస్తే ఆ నాటకంలో ఇప్పటి వరకు కూడా మీ అందరూ కూడా ఇంత మంచు కురుస్తున్నా ఈ నాటకానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో కాటిసీను ఆ కాటిసీను పద్యాల్ని గుర్రం జాషువా కవి గారు రాశారు. గబ్బిలం గుర్రం జాషువా గారు శ్మశాన వైరాగ్యంతో శ్మశానాన్ని చూస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే ఆ చితి మంటల్లో కాలిపోతుంటే చూసి ఆ వైరాగ్యంతో రాసిన పద్యాలు ఈ హరిశ్చంద్ర నాటకానికి అబ్బినాయి. ఆ పద్యాల్ని రామారావు గారు బండారు రామారావు గారు అప్పుడు హరిశ్చంద్రుడు అతను ఒక్కడే తర్వాత తన వారసుడిగా డివి సుబ్బారావు. మాషగారు ఇందాక అదే నేను మాట్లాడలేను. నేను చెప్పదలుచుకున్న 4 పదాలు మాత్రం 4 వాక్యాలు మాత్రం ఈ సందర్భంగా చెప్పాలన్నారు. గుర్రం బండారు రామారావు గారు చివరి దశలో 1-2 ఏళ్ల పాటు పందెలపల్లిలో ఉన్నారు. ఈ రమణారెడ్డి మాస్టర్ గారు బండారు రామారావు గారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. పందెలపల్లిలో ఉన్నప్పుడు ఆయనతో పాటు నాటకాలు ఆడేవారు. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కూడా రామారావు గారు మీ తర్వాత వారసుడెవడు ఈ సత్యహరిచంద్ర నాటకాన్ని అంత గొప్పగా ప్రదర్శించేవాళ్ళు ఎవరంటే పుట్టాడయ్యా అన్నాడంతే. ఎక్కడ పుట్టాడో ఎవరో కూడా తెలియదు. పందెలపల్లిలో నాటకం వేయించుతున్నారు. మొట్టమొదటి వేట సీను ఆడి డివి సుబ్బారావు గారు మనలాగానే మేకప్ తుడుచుకుని అక్కడ కూర్చున్నాడు మఫ్లర్లు కట్టుకొని. మాస్టర్ గారు అందరూ వచ్చేసి బండారు రామారావు గారికి సన్మానం చేశారు. ఆ శాలవ గప్పి దండ వేశారు. మరి పుట్టాడన్నారు ఈ సందర్భంగానే చెప్పండి అంటే నా వారసుడు ఉన్నాడు నా నట వారసత్వాన్ని హరిశ్చంద్ర వారసత్వాన్ని కుడికి పుచ్చుకుని ఉన్నాడంటే కొడుకు అనుకున్నారు కొడుకు కాదు
నా వారసుడు ఉన్నాడయ్యా. రే సుబ్బారావు రారా పైకన్నాడు. వణుకుతాట్లో వచ్చేశాడు డివి సుబ్బారావు గారు పైకి. ఇడుగో వీడే నా వారసుడు. డివి సుబ్బారావు నా తర్వాత, బండారు సుబ్బారావు తర్వాత డివి సుబ్బారావు సత్యహరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుని ఎక్కడికి తీసుకెళ్తాడో మీరే చూస్తారు అని తను ఆ దండ వేసి, తనకేసిన దండ వేసి తన కప్పిన శాలువ కప్పాడు. డివి సుబ్బారావు ఆయన పాదాల దగ్గరే కూర్చున్నాడు. ఆ తర్వాత హరిశ్చంద్ర నాటకాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్లాడో మీ అందరికీ తెలుసు. అప్పటికే మహామహా ఉద్దండ పండితులైన సంగీత సామ్రాట్లు ఉన్నారు. షణ్ముఖి ఆంజనేయరాజు గారు, దేశపాటి గారు, ఎంతో మంది. కురుక్షేత్రం అంటే అప్పుడు అద్భుతమైన నాటకం. ఎప్పుడైతే డివి సుబ్బారావు గారు హరిశ్చంద్ర నాటకాన్ని టేకప్ చేశారో మిగతా నాటకాలన్నీ కూడా పడుకున్నాయి. బంగారు కిరీటాలు ధరించిన, బంగారు కిరీటాలు ధరించిన పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ కూడా గౌరవనీయులు, చిరస్మరణీయులు. షణ్ముఖి ఆంజనేయరాజు గారు, తీసపాటి గారు, బంగారు కిరీటాలతో వాళ్ళు రాముడు కృష్ణుడు ఆడేవాళ్ళు. అటువంటి వాళ్ళ చేత పిలకలు పెట్టించి నక్షత్రకులు ఆడించిన ఘనత డివి సుబ్బారావు గారికి దక్కింది. పి లక్ష్మణరావు గారు కానీ అందరూ కూడా అది గొప్పతనం అంటూ, అంటే సత్య హరిశ్చంద్ర నాటకానికి ఉన్న గొప్పతనం అది. మిగతా నాటకాల్లోని పద్యాలు ఏ రాగమైనా పాడచ్చు, కానీ హరిశ్చంద్రంలోని పద్యాలని ఎవ్వడు మార్చడానికి లేదు. మారితే ఎదురుకు వచ్చిన ప్రేక్షకులు ఒప్పుకోరు. అదే సంగతులు పలకాలి, అదే రాగం రావాలి, రాకపోతే ఊరుకోరు. అంతలా చొచ్చుకుపోయేటట్టు తీసుకెళ్లిన వాడు ఏ కైక హరిశ్చంద్రుడు, డివి సుబ్బారావు కారణ జన్ముడు. అటువంటి డివి సుబ్బారావు నాటకాలు ప్రారంభమైన తరువాత ఎక్కడైతే కొంచెం గాత్రం దెబ్బతిని ఇబ్బంది పాలైందో, నాటకం ఇబ్బంది పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. మరలా అదే స్థానంలో గండ పిండేరాలు కలిగించుకుని కనకాభిషేకాలు కలిగించుకున్న ఏకైక మహానటుడు డివి సుబ్బారావు. ఒకటే అన్నారు మాస్ గారు ఇందాక, కళామ తల్లి ఆశీస్సులు బండారు రామారావు గారి ద్వారా డివి సుబ్బారావు వంశానికి అందించబడ్డాయి. ఇంకెవరు లేరు, ఇది అతిశయోక్తి కాదు కూడా. కళామ తల్లి బండారు రామారావు గారి ద్వారా ఆ హరిశ్చంద్ర వారసత్వాన్ని డివి సుబ్బారావు వంశానికి ఇచ్చింది. ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నోడే ఈ డివి సుబ్బారావు జూనియర్. సుబ్బయ్య కూడా ఉన్నాడు. ఆ సుబ్బయ్య మొత్తం వారసత్వంగా ఈ రోజున వారికి డివి సుబ్బారావుకి ముగ్గురు కొడుకులు రాఘవయ్య, సుబ్బయ్య, శ్రీను. అప్పుడు నాగార్జున తిరణాలప్పుడు అక్కడ బ్రిడ్జి మీద నుంచి చనిపోవడం జరిగింది. ట్రైన్ వస్తుందని తప్పించుకోబోయి ఇదయ్యారు. ఒక కూతురు, కుటుంబం మొత్తానికి కూడా ఒక అద్భుతమైన వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆయన అంశగా పుట్టడం మీ అదృష్టం. ఆ వారసత్వాన్ని కొనసాగించడం మీ ధర్మం. ఇది తప్పితే ఈ ప్రేక్షకులు మిమ్మల్ని క్షమించరు. గుర్తుపెట్టుకోండి. జూనియర్ డివి కూడా నేను చెప్పేది కూడా ఒకటే, ఈ డయాస్ ద్వారా మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నీకు ఒక కొడుకు, ఒక కూతురు. పాప చిన్న పాప అండి, హార్మని మోగితేనే ఉంటుంది ఆ పిల్ల. హార్మని అయితే ఏడుస్తుంది. ఇప్పుడు దాకా అట్లానే ఉంది, ఇప్పుడు నిద్రపోతుంది. మనవడు కొడుకు చిచ్చరు పిడుగు. నువ్వు ఇంజనీరింగ్ చేస్తావో, డాక్టర్ని చేస్తావో, సాఫ్ట్వేర్ని చేస్తావో, కానీ మీ తాత వారసత్వానికి ఆ కుర్రోడికి అందించాల్సిన బాధ్యత నీకుంది. ఆ కుర్రోడి చేత నువ్వు మళ్ళా హరిశ్చంద్ర ఆడించాలా. అయితే మరి ఎన్నో సంఘటనలు
మిగతా పౌరాణిక పద్యాలన్నీ ఆగిపోయి హరిశ్చంద్ర నాటకం ఒక్కతే బ్రతికింది కేవలం డివి సుబ్బారావు. తద్వారా ఎంతమంది అంటే ఆయన అన్నారు, తపస్సు వంటి సాధన చేశారు, తనదైన శైలి సృష్టించుకుని నగిశీలు చెక్కి స్వర్ణ కాంతులు రంగరించారు. బలిజేపల్లి వారు ఎంత మహత్తరంగా నాటకం రాశారు, అంతగా అమరినాయి కవి కోకిల జాషువా గారి శ్మశాన ఘట్టమందలి పద్యాలు. డివి సుబ్బారావు గారు స్ఫురధృతి, గాత్రంలో సుముదర నాదం, పద్యాలాపనలో కర్ణ పేయమైన నూతన శైలి, ఎంతటి సమాసాన్నైనా విస్పష్టంగా సుబోధకంగా సాగే వాచికాభినయం ఆయనది. ఆయన చదువుకోలేదు. సంస్కృతిలో ఉంటాయి పద్యాలు, ఎంతో మంది తప్పు వార్తలే పెట్టుకుందా అని చూశారు ఆ రోజుల్లో. పెద్దవాళ్ళు తెలుసు, ఎక్కడ కూడా ఎవరికి చిక్కల, అంత స్పష్టమైన ఉచ్చారణ. ఆయనకి కన్నడ, మాల్కోస్, భీమ్ క్లాస్, శ్యామ, ముఖారి, పగిడి, సహన ఆయన అభిమాన రాగాలు. అరయన్ వంశము నిల్పనే గత వివాహము, దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి ఏనాడు నడిచినావు ఈ ఎడారులలోన, భక్త యోగ పదన్యాసి వారణాసి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కాంత జగదేత పావనివి వంటి పద్యాలు ఆయన ఆలోపిస్తుంటే ఆ రోజుల్లో ప్రదర్శన సేవలు ఈలలు చప్పట్లతో వన్స్ మోర్లతో ఓరెత్తిపోయేవి. తెలుగు ప్రజలు ఆంధ్ర తాన్సేన్ గా కీర్తించారు. కనసార కనకాభిషేకాలు, గంధ పేరుందాలు, సువర్ణ కంకణాలతో సన్మానించారు. కీర్తి దశ దిశలా వ్యాపించింది. సుడిగాలిన ఆంధ్ర ఆంధ్రేత ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శనలు ఇచ్చారు. ఉభయ రాష్ట్రాల ప్రజల హృదయాల్లో సత్య హరిశ్చంద్రుడిగా బతికిపోయిన ఏకైక మహానటుడు డివి సుబ్బారావు. తెలుగు ప్రజల హృదయాల్లో డివిగా పదిలమైన శ్రీ దుబ్బు వెంకట సుబ్బారావు. 1939 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూన్ 27 1938 జూన్ 27 ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఓ సన్నకారు రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోని పద్య నాటకాల పట్ల మక్కువతో తెనాలి చేరి సుప్రసిద్ధ నటులు వల్లూరి వెంకటరామయ్య చౌదరి, శ్రీమతి రామకుమారి గారుల వద్ద బాలనాగమ నాటకంలో బాలవర్తి, కార్యవర్తి, రామరామణయుధంలో శ్రీరాముడు, భక్త చింతామణిలో భవానీ శంకరుడు, శ్రీకృష్ణ రాయభార నాటకంలో శ్రీకృష్ణ పాత్రలకు తరఫీదు పొందాడు. తదనంతరం శ్రీరామ నాట్య మండలిలో సభ్యులై సత్య హరిశ్చంద్ర పాత్ర ప్రవేశం చేశారు. 20 సంవత్సరంలో అవిశ్రాంతిగా ఆంధ్ర ఆంధ్రేత ప్రాంతాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక ప్రేక్షకుల నీరాజులనే అన్నపానీయులుగా శ్రమించాడు. 1989 సరిగ్గా ఇదే రోజున 30 సంవత్సరాల క్రితం ఆ మహోజ్వల నట జీవితం ముగిసింది. కోట్లాది అభిమానుల ఆరాధ్య కళామూర్తి ఆ నటరాజులు ఐక్యమయ్యాడు. డివి గతించి 37 గడిచిన తెలుగు ప్రజలు ఆయన నిత్య స్మరణీయుడే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ప్రతి చోట్ల పలు చోట్ల సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శింపబడుతూనే ఉన్నది. ఎన్నో వేల నాటక సమాజాలు ఆయన్ని స్మరిస్తూ ఆయన స్ఫూర్తితోనే నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. తెలుగు నాట కళామతల్లకి పునర్వైభవాన్ని సంతరించి భావితరాలకు క్యాసెట్ల రూపంలో ముత్యాల సరాలు అందించి ఆ కళామూర్తికి ప్రభుత్వ పరంగా గుర్తింపు లభించలే. ఈ రోజుల్లో అయితే 2 నాటకాలు ఆడాడు లేదు, 1 శృతిలో పాడతాడు ఒక్కోడు. పద్మశ్రీలు, పద్మభూషణులు, అంటే దాన్ని ఏమంటారు, ఎక్కడెక్కడో ఫారెన్లు, టూర్లు, తానాలు, ఆటాల్లో కోట్లు కోట్లు తెచ్చుకోవడం. ఇంత మహానటువంటి ప్రభుత్వం గుర్తించలే. వెరీ గుడ్, అది లభించలేదు. అయినా భూమి మీద తెలుగు జాతి ఉన్నంత వరకు పద్య నాటకం బ్రతికే ఉంటుంది. పద్య నాటకాలు ఉన్నంత వరకు సత్య హరిశ్చంద్రీయ నాటకం ఉంటుంది. సత్య హరిశ్చంద్రీయ నాటకం ఉన్నంత వరకు కోట్లాది ప్రజల హృదయాల్లో డివి సుబ్బారావు చిరంజీవి, చిరంజీవి, చిరస్మరణీయుడు. మరి ఎందరో బళ్ళు కట్టుకొని నా చిన్నతనంలో అయితే
నేను ఆయన నాటకాలు చూడడానికి ఎక్కడంటే అక్కడికి వెళ్ళేవాడిని. ఎంత మంది వచ్చేవాళ్ళు, రైతులు, పండిత పామర జనం, పండితుల కంటే పామర జనాన్ని ఓలలాడించేవాడు. వారణాసిలో ఎంటర్ అయ్యాడంటే ఒక రకమైన ఇది మీ అందరికి తెలుసు. ఆయనతో బండారు రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు జూనియర్ డీవీ వరకు ప్రయాణం చేస్తూ వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మా మాస్టర్ గారు ఎన్ని అనుభవాలు, ఆయన్ని కూర్చోబెడితే మనకు తెలియని, మన జీవితంలో ఇన్ని జరిగినాయా, ఒక మహాకళాకారుడి జీవితంలో ఇన్ని ఘట్టాలు ఉన్నాయా, అది పుడతాం, పెరుగుతాం, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లల్ని కంటాం, సంపాదించుకుంటాం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు తరిమేస్తారు, ముసలోళ్ళు అవతం చేస్తాం, ఇంతే. కానీ కొందరు మాత్రం పుడతారు. వాళ్ళు పుట్టేది కేవలం జనాల్ని చైతన్యవంతం చేయడం కోసం, వాళ్ళకి వినోదాన్ని పంచడం కోసం, విజ్ఞానాన్ని పంచడం కోసం కళారంగంలోనే పుడతారు. వాళ్ళంతా కారణజన్ములు. మన ప్రాంతానికి వచ్చేసరికి ఆ కారణజన్ముడు డివి సుబ్బారావు. డివి సుబ్బారావు వీళ్ళ కుటుంబమే కాదు, మనందరి కుటుంబం. సంగీత సామ్రాజ్యానికి ఆ అందులో మనమైన అందరం కూడా మనందరి మనిషి, మన కుటుంబ మనిషి డివి సుబ్బారావు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నాకు షూటింగ్లు ఉన్నా, బొంగులో షూటింగ్ లేకపోతే లేకపోయింది ఏంటి, ఎగ్గొట్టి నైట్ ఆ అమ్మాయిని తీసుకుని ఆ అమ్మాయి నాటకం రిహార్సల్లో ఉంటే రజనీ గారిని, అమ్మ మీరు ఎక్కడి బండి అని చెప్పేసి ఆ అమ్మాయిని బండి ఎక్కించి నేను వేరే బండిలో వచ్చి దీనికోసం స్మరించుకోవాలి. ఎందుకంటే మీరు ఇంతమంది, కొద్దిమందే కావచ్చు, మహా ఉంటే ఇక్కడ ఉంటే ఒక 5,000 మంది ఉంటారు. ఈ 5,000 మందిలో ఉన్న రసజ్ఞత, ప్రేక్షకులుగా మీకున్న రసజ్ఞత మీ పాదాభివందనం చేయాలి, మీ అందరికీ పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఇంటికి పోతే స్మార్ట్ టీవీలో ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ వస్తున్నాయి. వాటిలన్నింటిని వదిలేసి డివి సుబ్బారావు హరిశ్చంద్ర నాటకం అబ్బా మళ్ళా ఒక్కసారి ఇందాం అని వచ్చారంటే నిజంగా ప్రేక్షక దేవులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు. ఈ రోజున ఆ మహానటుడి అవార్డుని ఈ మహానటుడికి, మహామనిషికి ఇవ్వడం, వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవడం, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవడం, వాళ్ళని వాళ్ళు అభిమానించుకోవడం డివి సుబ్బారావు గారికి నిజమైన ఘననివాళిగా అనుకుంటూ మాస్ గారిని సన్మానించుకునే కార్యక్రమం ప్రారంభమవుతుంది.